అన్వర్. అయ్యా. 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా, దాన్ని పడగొట్టించాలి. ఒరే రౌడు. అబ్బాయి పెళ్లి ఇంతవరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికాగి ప్రసక్తి లేదు. దేవుడు జోడికెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వాళ్ళు దేవుళ్ళే. అల్లా, క్రీస్తు, వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడిలెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పిలచకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలేము. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండి స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాదా. అంటే గుడి మెట్లకి మొక్కేవాళ్ళంతా మురుగులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొట్టు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా? వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి. 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుణ్ణి పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2 రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు. ఈ రామన్న చోదరి, నిన్న జరిగింది మరిచిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. రండి రామన్న చౌదరి గారు, నా పేరు వెంకటరావు, నేను సివిల్ ఇంజనీర్ని. మీరు ఎంతో గొప్ప మనసుతో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని 6 మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది. ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. చెరువు గడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు, 2 మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవుయండి రామన్న గారు. ఆయన ఎవరు? జఠాధారి స్వాముల వారు. నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఫోటో ఉందా? ఉంది.
తల్లిదండ్రులు పూజించు బాగుపడతాం. జడలు మీసాలు ఉన్న వాళ్ళని కాదు. అయ్యో రఘు, నా మాట విను. ఏంటి సులోచన, ఇది ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు, ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పో, నీ వల్ల కాదు, నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పాను. ఏమొద్దు, నేను చెప్పేస్తాను. నువ్వు నేను చెప్పేస్తాను. నువ్వా? నేనే. ఎందుకొచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు, వెంటనే వెళ్ళకపోతే నేను చంపేస్తాను అంటావు కదమ్మా. చెప్పు, వీళ్ళ నాన్న చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నిజం చెప్పు, చెప్పు, ఎవరు చంపారు? ఎవరు చంపారు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయచిత్తం కావాలమ్మా, దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను, నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను. మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను, నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాడిరా. నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగసులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ల పొలంలోనే పాతిపెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో.